2014 దాకా ఈ యొక్క రోడ్లు కావచ్చు, అంటే ట్రంక్ రోడ్స్, మెయిన్ రోడ్స్, 4 లైన్ 6 లైన్ రోడ్స్ కావచ్చు, లేదా లేఅవుట్ లోపల రోడ్స్ కావచ్చు, లేదా అధికారుల కోసం బిల్డింగ్స్ కావచ్చు, లేదా అసెంబ్లీ బిల్డింగ్ కావచ్చు, హైకోర్టు బిల్డింగ్ కావచ్చు, జడ్జెస్ బంగళాలు కావచ్చు, మంత్రుల బంగళాలు కావచ్చు, వీటన్నిటికి సంబంధించి దాదాపు 41,000 కోట్ల టెండర్స్ని యాక్చువల్గా పిలవటం, అందులో 38,000 కోట్ల టెండర్లని యాక్చువల్గా ఇవ్వటం, వర్క్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. అయితే గత ప్రభుత్వం ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు మూడు ముక్కలాట ఆడి రాజధానిని ఒక మూడు ముక్కలాటగా చేసి ఆ వర్షాన్ని ఆపేయటం జరిగింది, మీకు అందరికీ తెలిసిందే. అయితే మళ్ళా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం, ఎన్ఈడి గవర్నమెంట్ మళ్ళా రాజధానిని నిర్మిస్తానని లక్ష్యం ఉంది, హామీ ఇవ్వటం. ఆ నేపథ్యంలో జూలై 24వ తేదీన ఒక సాంకేతిక కమిటీని వేసాం చీఫ్ ఇంజనీర్లతో కూడిన ఒక సాంకేతిక కమిటీని జూలై 24 వేసాం. ఆ కమిటీ వేసిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ యొక్క వర్క్స్ ఏదైతే 2014-19 దాకా టేకప్ చేసామో వాటికి టెండర్ ఇచ్చిన టైం అయిపోయింది అప్పుడే. అయితే గత 5 సంవత్సరాల్లో వాళ్ళు ఏం చేయలే, వర్క్స్ అన్నీ నిలిచిపోయినాయి, బ్యాంక్ గ్యారంటీలు ఉన్నాయి, అడ్వాన్సులు మనం ఇచ్చున్నాం, వాళ్ళ పేమెంట్స్ బ్యాలెన్స్ ఇవ్వాలా, కొన్ని వర్క్స్ని అసలు కౌంట్ కూడా తీసుకోవాలి వాళ్ళు చేసిన, వీటిని అన్నింటినీ కూలంకషంగా పరిశీలించి ఒక నివేదిక ఇవ్వమని యాక్చువల్గా చెప్పడం జరిగింది. ఈ చీఫ్ ఇంజనీర్ల కమిటీ ఇవన్నీ స్టడీ చేసి మొన్న 29 అక్టోబర్ ఒక రిపోర్ట్ ఇచ్చారు. అంటే ఏ విధంగా దీన్ని క్లోజ్ చేయాలి, అంటే న్యూ టెండర్లు పిలవాలంటే వాటి క్లోజ్ చేయాలి, అంటే ఆ టెండర్లకు లైఫ్ లేదు అయిపోయింది. అందువల్ల ఏంటంటే వాటి అన్నింటినీ క్లోజ్ చేయటం, ఏ విధంగా క్లోజ్ చేయాలి అనే దాని మీద వాళ్ళు చీఫ్ కమిషనర్ డిస్కస్ చేసి వాళ్ళు 23 పాయింట్స్ ఒక నివేదిక ఇచ్చారు. ఆ నివేదిక ప్రకారం వాటిలన్నింటినీ క్లోజ్ చేయమన్నారు. దాన్ని ఈరోజు సిఆర్డి అథారిటీ మీటింగ్లో పెడితే సిఆర్డి అథారిటీ మీటింగ్ యాక్సెప్ట్ చేసింది. ఆ 23 కండిషన్స్ ప్రకారం ఆ టెండర్లు క్లోజ్ చేసి మళ్ళా రీటెండర్స్ పిలవమని ఈరోజు సిఆర్డి అథారిటీలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్ నిర్ణయం, ఎందుకంటే ఈ యొక్క టెండర్స్ ఏదైతే 2014-19 వాళ్ళు చేశారో వాళ్ళు క్లోజ్ చేయగానే టెండర్లు పిలవలేము మళ్ళా, ఎందుకంటే బిల్స్ ఫైనల్ కాలే వాళ్ళకి, అవన్నీ క్లోజ్ చేయాలి. ఎందుకని ఇది చాలా కీలకమైంది, అమరావతి రాజధాని ముందుకు పోవాలంటే అతి కీలకమైంది ఈ టెండర్ల చీఫ్ కమిషనర్స్ యొక్క సీల్ యొక్క కమిటీ ఇచ్చే రిపోర్టు. ఈ రిపోర్ట్ ఇవాళ సిఆర్డీ యాక్చువల్గా అప్రూవ్ చేసింది కాబట్టి ఇంకా టెండర్లు పిలవటానికి సుగమమైంది. ఈ 23 పాయింట్తో ఏదైతే ఇచ్చారో దాంతో సిఆర్డీ కమిషన్ ఇమీడియట్గా ఆ యొక్క ఏజెన్సీస్ని పిలిచి అవన్నీ వీలైన తొందరలో క్లోజ్ చేసి డిసెంబర్ ఎండింగ్ లోపల అన్ని టెండర్లు పిలవాలని యాక్చువల్గా ఆదేశించడం అయింది.